రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో పాటు అర్హత గల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చా కోన్రాపేట మండల అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువమోర్చా కోన్రాపేట మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి అందజేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ కార్యదర్శి సందు సురేష్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, కార్యదర్శి పాక మోహన్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు రాజ్కుమార్, కోశాధికారి మహేష్, జితేందర్ రెడ్డి, ప్రశాంత్ జగన్ తదితరులు పాల్గొన్నారు.